ప్రైజ్ ద లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు. రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈ టాపిక్ ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలామంది ఇక కష్టాలు బట్టి, శ్రమలను బట్టి, అప్పులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి ఇక ఈ బ్రతుకు చాలు, ఈ తొనవు చాలు, ఈ జీవితం చాలు, ఇక బ్రతకటము ఇక వేస్ట్ అనుకుని నిరాశ చెందుతున్న వారు చాలామంది ఉంటారు. నిరాశతో ఉన్న నీతో ప్రభువారు మాట్లాడుతున్నారు, కుమ్ములు పోతున్న నీతో మాట్లాడుతున్నారు, కృంగిపోతున్న నీతో మాట్లాడుతున్నారు, ఇంకెందుకులే ఈ బ్రతుకు అనుకునే వారితో దేవుడు సుటిగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కొంచెం మీరు మనసు పెట్టి జాగ్రత్తగా వినటానికి మీరు ఇష్టపడండి. నీ స్నేహితులు కూడా షేర్ చేయమని ప్రేమతో మనం చూసుకుంటూ ఉన్నాను. కష్టాల్లో ఉన్నావు, ఎట్లాంటి కష్టాల్లో ఉన్నాడు ఇంకోసారి చూడండి. ఒక్కసారి ఈ వచ్చి దాన్ని మీ ముందు ఉంచి నీ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మనము కలిగి ఉన్న దేవుడు జీవము గల దేవుడు, నమ్మదగిన దేవుడు. ఎవరు విడిచిపెట్టిన ఆయన అంటాడు 27వ కీర్తన 10వ వచనం అంటాడు, నా తల్లి తండ్రులను విడిచినను యెహోవా చేరదీస్తాడు. ఆయన నిన్ను చేరదీసే దేవుడు కూడా ఉన్నాడు. ఆయన ఎట్లాంటి దేవుడు అంటే ఆయన ఏమంటున్నాడు అంటే సుట్టిగా నీతో, స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. 50వ కీర్తన 15వ వచనం అంటాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచెదువు. ఆపత్కాలము నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తు. ఆపద నువ్వు దేవునికి మొరపెట్టాలి, మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా అంటావు. మీరేమంటారు అంటే, పాస్టర్ గారు నేను మొరపెట్టే విధానం ఎవరికి తెలియదు పాస్టర్ గారు, ఏ అన్న ఆహారాలు మానేసి నేను దేవుని సన్నిధిలో ఏకాంతంగా మొరపెడుతున్నాను, ఒంటరిగా మొరపెడుతున్నాను, గదిలో కూర్చుని ఉపవాసమును మొరపెడుతున్నాను, రహస్య స్థలమును ఏర్పరచుకుని ప్రభు దగ్గర మొరపెడుతున్నాను, నా సమస్యకు పరిష్కారం లేదు అది నువ్వు అనుకోవద్దు. ఒక్కసారి ఈ మాట చదవమంటారా, ఈ వాక్యం చదవమంటారా, నువ్వు అలాగనొద్దు. దయచేసి నా సమస్యకు పరిష్కారం లేదనుకోవద్దు. నీ సమస్యకు పరిష్కారం ఏస్తే అని చెప్పగలుగుతున్నాను. ఎట్లాంటి అసాధ్యమైన ఆకాశం కింద భూపైన ఏదైతే అసాధ్యమయ్యిందో నా యేసుకు సమస్తము సాధ్యమని చెప్పగలుగుతున్నాను. మీరు నమ్మండి, మీరు నమ్మండి. ఈ వాక్యాన్ని ఒక్కసారి మనసు పెట్టండి. 40వ కీర్తన నేను మీ కొరకు నేను చదువుతున్నాను. ఇక్కడ అంటాడు భక్తుడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఎలా కనిపెట్టుకుంటున్నాడంట, సహనముతో కనిపెట్టుకుంటున్నాడు. ఎవరి కొరకు, దేవుడి కొరకు. కష్టంలో నుంచి విడిపించేవాడు, బాధలోంచి విడిపించేవాడు, వ్యాధులోంచి విడిపించేవాడు, ఇబ్బందులోంచి విడిపించేవాడు, నలిగిపోతూ కుమిలిపోతూ కుంగిపోతున్న వారికి, నిరాశ నిస్పృహలో ఉన్న వారికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు సహనముతో కనిపెట్టుకో. అంత మాత్రమే కాదు కానీ ఆయన అంటాడు ఇక్కడ ఎట్లాంటి పొజిషన్లో ఉన్నాడని చెప్తుంటాడంటే, నాశనకరమైన గుంటలో నుండి. ఏ గుంట ఉన్నాడంటే, ఇది ఇంకా ఎవరు విడిపించలేరు, నాశనకరమైన గుంటలో ఉన్నాను, జిగటగల దొంగ ఊపిలో ఉన్నాను, ఆయనను పైకెత్తును. దేవుని మీద ఎంత ఎవరున్నారు, ఊపి అంటే ఎవరు సాయం చేయలేరు. వెనక స్నేహితులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరు సాయం చేయలేరు. కానీ నువ్వు దేవుని మీద కనిపెట్టుకోగలిగితే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నువ్వు దేవుని మీద ఆనుకోగలిగితే ఒక బలమైన కార్యం నీ పట్ల జరుగుతుంది. ఈ దేవుని ఆదుకుంటాడు, ఈ దేవుని రక్షిస్తాడు, ఈ దేవుని నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నమ్మదగిన దేవుడు. మనం కలిగి ఉన్న దేవుడు నిజమైన దేవుడు, జీవము గల దేవుడు అని యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతుంది. ఇటు దేవుడు నువ్వు కలుగున్నావు, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు, నీ పట్ల ఆశ్చర్య కార్యములు ఊహించలేని కార్యం చేస్తాడు ఆయన అంటాడు. ఆయనకున్న నమ్మకం చూడండి, నేను దొంగ ఊపిలో ఉన్నాను, నాశనకరమైన గుంటలో ఉన్నాను, నన్ను ఎవరు విడిపి. నాశనకరమైన గుంట దొంగ ఊపి అంటే ఆ ఊపిలో ఉన్న వారు ఇంకెవరు హెల్ప్ చేయలేరు, ఇంకా అయిపోతారు. అయినప్పటికీ ఏ ఊపిలో ఉన్నప్పటికీ దేవుడు విడిపిస్తాడు, ఏ కష్టంలో ఉన్న దేవుడు విడిపిస్తాడు, ఏ శ్రమలో ఉన్న దేవుడు విడిపిస్తాడు. అట్టి దేవుడు మనం కలిగి ఉన్నాం. నువ్వు ఏ శ్రమలో ఉన్నావో నీకు తెలుసు, ఏ ఇబ్బందులో ఉన్నావో నీకు తెలుసు. మనుషుల వైపు చూడవద్దు, ఇగో ఇక్కడ సహనముతో కనిపెట్టుకుంటున్నాడంట.
నా శనికరమైన గుంటలో ఉన్నాడు, జిగటయ్యల దొంగ ఊపిలో ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను తప్పిస్తాడు, నా పట్ల ఆశ్చర్యకార్యం చేయగలిగిన దేవుడు. ఆయన మనసంతా దేవుని మీద అనుకుంది. ఒకవేళ ఎందుకులే ఈ బ్రతుకు తను సాధించాలనుకుంటున్నావు కదా, ఒక్కసారి వాక్యం విని నీ మనసు దేవుని మీద పెట్టి కనుక నీ ప్రాణము దేహము ఆత్మ కూడా ఆయన వైపు ఎదురు చూడు, సహనముతో కనిపెట్టుకుండు. నువ్వు సహనముతో నువ్వు మొరపెట్టగలిగితే తప్పకుండా నీకు సహాయం అందించగలిగిన దేవుడు ఈయన. ఆయనకున్న నిరీక్షణ నమ్మకం చూడండి, ఎంత చక్కటి మాట మాట్లాడుతుంటాడు. నా ఆయన నన్ను పైకెత్తును, ఎవరు లేపుతాడంట, ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. తప్పకుండా నిరాశతో ఉన్న నీ పాదములు దేవుడు, ఏ ఉబిలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఇదిగో ఈ నెల పూర్తి కాక మురిపే, త్వరలోనే ఈ వారం కాక మురిపే, నీ పట్ల గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి రా, నువ్వు దేవుని దగ్గరికి రా, నువ్వు దేవుని దగ్గరికి రా. యాకోబు రాసిన పత్రిక ఆయన అంటాడు 4:8 వచ్చిన దేవుడు వద్దకు రండి, అప్పుడు ఆయన మన వద్దకు వస్తుంటాడు. నువ్వు దేవుని కోరుకోగలిగితే, దేవుని ఆశిస్తే, మన దేవుడు నమ్మదగిన దేవుడు. తప్పకుండా నీ జీవితంలో మహాశ్చర్య కార్యములు చేయగలిగిన సమర్థుడు అని నేను చెప్పగలుగుతున్నాను. ఇట్టి దేవుడు నీ సహాయం చేస్తాడు, ఈ దేవుడు నిన్ను ఆదుకుంటాడు, ఈ దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు, ఈ దేవుడు నీ పక్షాన ఆయన మహాశ్చర్యకార్యం చేయగలిగిన దేవుడని నేను చెప్పగలుగుతున్నాను. ఈ దేవుడు నన్ను కలిగి ఉంటే తప్పకుండా ఆయన ఏమంటున్నాడు అంటే, ఆయన ఏమంటున్నాడు, ఎవరు విడిచి, ఐ విల్ నెవర్ లివ్ యూ, ఐ విల్ నెవర్ ఫర్షేక్ యూ, నేను నిన్ను విడువను, నేను నిన్ను వేడపాయను, ఆయన అంటూ ఉన్నాడు. ఆయన నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథంలో అంటాడు 1:9, దిగులు పడకము, భయపడకము, చడి ఎక్కము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు దిగులు పడొద్దు, జడియొద్దు, భయపడద్దు, నీకు సహాయం చేసే దేవుడు నీకు తోడై ఉన్నాడు, నేను ఆదుకునే దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ పట్ల నీ కుటుంబం పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడని ప్రేమతో నీకు మనం చేసుకుంటున్నాను. ఈ దేవుడు నీ పక్షాన ఆశ్చర్యకార్యం జరుగుతుంది. ఎప్పుడంటే సహనముతో, నీవేనా దిక్కు, నీవేనా అండ, నీవేనా కొండ, నీవేనా ఉప్రి, నీ తప్పింకెవరు లేరని నీ బారువి హో మీద నువ్వు మోపినప్పుడు ఆయన తప్పకుండా నేను విడిపిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నేను రక్షిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. సంపూర్ణమైన విడుదల దయచూపించే దేవుడని మనం చేసుకుంటూ, మరి సమయం లేదు, నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినుకుల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మా పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఎంతమంది ఇంక ఎందుకులే ఈ బ్రతుకు అని నిరాశతో ఉన్నారు, ఇక బ్రతకడం ఎందుకులే అని వారు కుంగుకుపోతున్న వాళ్ళు, కుమ్ములిపోతున్న వారితో సూటిగా మాట్లాడి నీ ఎస్సయ్యా అందరు బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు 1-2 సార్లు ఈ మాటలు విని వారు ప్రాణమును తెప్పరిల్లా చేసి, వారు బంధకములు ఉండించి, వారి సర నుంచి, వారి వ్యాధి నుండి, వారు ఇబ్బంది నుంచి విడిపించండి. గొప్ప కార్యం చేసే దేవుడు నీవే నమ్మి ప్రభా, నిన్ను వెతికే భాగ్యం దయచూపించాను, నీతో గడిపే భాగ్యం దయచూపించమని. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరినీ దీవించండి. పరిశుద్ధ పట్నం యెరూషలేం చుట్టూ కంచి వేయండి. భారతదేశాన్ని రక్షించమని గొప్ప దేవుడైన యేసయ్య నామంలో ప్రార్థించేడు కూడా నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అమ్మ బాబు దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. ఇంట్లో పాస్టర్ జోసెఫ్ పెట్టలేము. గాడ్ బ్లెస్ యూ అని.